చిట్టిదల్లి ఆసిఫా భాను ఘటన ప్రకంపనలు సృష్టిస్తుంది. చిన్నారిపై మానవ మృగాలు ప్రవర్తించిన తీరుపై ప్రజల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల నుంచి రాజకీయ పార్టీల వరకు ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ఎక్కువ పెట్టి మరీ తప్పులను ఎత్తి చూపుతున్నారు. చట్టాలను కఠినత్వం చేస్తే కానీ మార్పు రాదని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు లాడ్జి సెంటర్ వద్ద క్యాండిల్ మార్చ్ నిర్వహించారు జన సైనికులు. నిన్నటి ఆసిఫా, ఈరోజు జరుగుతున్నటువంటి మన గుంటూరు జిల్లాలో జరిగినటువంటి మనీష, అలానే తెనాలి సంఘటన, ఇలాంటి అత్యాచార సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ సంఘటనల మీద పూర్తి స్థాయిలో మంచి చట్టం రావాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో, కనీసం మన తల్లి చెల్లి అక్క ఎవరికి కూడా సరైనటువంటి రక్షణ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ దేశం ఉండటం సిగ్గుచేటు. 100 కోట్ల పైబడినటువంటి ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో 70 సంవత్సరాల పైబడి మనకు స్వతంత్రం వచ్చింది. కనీసం ఆడపిల్లలకి, తోబుట్టువులకి క్రమశిక్షణ ఇవ్వలేనటువంటి, క్రమశిక్షణ ఇవ్వడమే కాకుండా రక్షణ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉండటం అనేది చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వమే కాదు, రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఈ చట్టాల్లో మార్పు తీసుకురావాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ సింగపూర్ తరహా రాజధానులు కడతా ఉంటున్నారు. ఇక్కడ బంగళాలు, బిల్డింగ్లు, నిర్మాణాలు కాదు కావాల్సింది, ఆ విధమైనటువంటి చట్టాలు కావాలని మా నాయకుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. ప్రతి విషయానికి మేము సింగపూర్ తరహా అంటారు. సింగపూర్ తరహా అనేది మన క్రమశిక్షణలో రావాలి, మన మంచితనంలో రావాలి, మనం మోసం చేయకుండా ఉండే విధంగా ఉండాలి, మోసం చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించే విధంగా ఉండాలి. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి రాజకీయ పార్టీల వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద ఆలోచించాలి, చట్టాల్లో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావాలి, ఎవరైనా తప్పు చేయాలంటే భయపడిపోయేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అంటే నేను ఇక్కడ చిన్న విషయం చెప్పబోతున్నాను, ఎవరైతే మన కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారో పాపం ఆయనకి తల్లి, చెల్లి, భార్య వీళ్ళందరూ చాలా దూరంగా ఉండటం వల్ల ఆయనకు వాళ్ళ యొక్క పరిస్థితులు తెలిసి ఉండకపోవచ్చు. అందుకే ఈ చట్టాల్లో మార్పు తీసుకురాగలిగే పరిస్థితులు లేవు. మళ్ళీ రీసెంట్గా కూడా గుజరాత్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఎంత ఏమైనా చర్య, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసిన వారిని వెంటనే బెయిల్ లేకుండా వెంటనే శిక్షించాలి. ఈ సింగపూర్ తరహా మిగతా పాశ్చాత్య దేశాల్లో ఏ విధమైనటువంటి కఠిన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చి అవి మన యొక్క ప్రజల భవిష్యత్తుని, మన యొక్క ఆడబిడ్డల యొక్క భవిష్యత్తుని కాపాడుకునే విధంగా మనందరం కూడా ఆ చట్టాలను తీసుకురావాలని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ దోషుల్ని పూర్తి స్థాయిలో వెంటనే రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, ఇవాళ ప్రతిదానికి మతాలు, వర్గాలు, రాజకీయాలు అల్లుతూ ఉన్నారు. ఏదైతే అది మంచి పద్ధతి కాదు. మన రాష్ట్రం కానీ దేశం కానీ పురోభివృద్ధిలోకి రావాలంటే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం. పడుతుంది కాబట్టి ఈ దేశం ఎక్కడికి వెళ్తుంది అనేది మోడీ గారు తెలుసుకోవాలి. ఇంకో నీచమైనది ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయిని ఎవరైతే రేప్ చేసి చంపారో వాళ్ళని 8 మందిని అరెస్ట్ చేస్తే అక్కడ బీజేపీ ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ పాదయాత్రలు చేశారు వాళ్ళని వదిలిపెట్టాలి, వాళ్ళు నిర్దోషులని. ఇది ఎంతవరకు భావ్యం? ఇది దేశానికి పట్టిన చీడ. ఈ బీజేపీ ప్రభుత్వం కూడా త్వరలో దిగిపోవాలని, కొత్త చట్టాలు రావాలి, ఆడపిల్లలు ధైర్యంగా అర్ధరాత్రి కూడా తిరిగే పరిస్థితి ఏర్పడే ప్రభుత్వాలు రావాలని చెప్పి కోరుకుంటూ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు, చట్టాల్లో మార్పు రావాలి. అంటే సింగపూర్ తరహాలో లేకపోతే సౌదీ అరేబియాలో ఏదైనా ఒక సంఘటన జరిగిన మరుక్షణము ఒక 10 నిమిషాల్లో దాని మీద చర్యలు ఉంటాయి. అంటే ఆ పని చేయటానికి అవతల వ్యక్తులు భయపడే విధంగా చట్టాలు రూపొందించారు కాబట్టి అక్కడ క్రైమ్ రేట్ తక్కువ, ఇలాంటి సంఘటనలు తక్కువ. ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ బుద్ధి తెచ్చుకొని చట్ట సవరణ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి జనసేన తరపు నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఏర్పాటు చేసుకొని వాళ్ళ చావుని మా ప్రభుత్వ అధికారులకి, మమ్మల్ని పరిపాలించే రాజులకి తెలియజేయడం, మమ్మల్ని కాపాడండి, మా ఆడపిల్లలకు ప్రాణరక్షణ కలగజేయండి, చట్టాలని బలపరచండి అని చెప్పుకోవడం కానీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మేము యువతగా ఎంతో సిగ్గుపడుతున్నాం. అసలు మేము ఎలాంటి పరిపాలన ఉన్నాం, ఏ సమాజంలో ఉన్నాం తెలియక సతమతం అయిపోతున్నారు ఆడవారు కానీ యువత కానీ. అయ్యా మోడీ గారు, ఇంకా రాజకీయ పెద్దలు, మీరందరూ కూడా
అన్నం తినే అవకాశానికి ఎన్నో అటు ఎన్నో పోట్లు పొడిచారు. కనీసం ఆత్మరక్షణ, ఆడపిల్లలకు ఆత్మరక్షణ మాత్రం కల్పించండి అని చెప్పేసి మా జనసేన పార్టీ తరఫున మీ మీ దృష్టికి వస్తుంది ఈ విషయం అని చెప్పి టీవీ ద్వారా తెలియజేసుకోవడానికి చింతిస్తున్నామండి. జై జనసేన, జై జనసేన.